తేజవంతంగా చేయగలిగే ఏకైక లోహం ఏదయ్యా అంటే ఈ బంగారము, ఈ రజితమే. ఈ రజిత స్వర్ణములతో ఉన్న ఈ స్త్రీ ఎక్కడైతే ఉంటుందో ఆ ఇల్లు గృహలక్ష్మి నివాసం ఉన్నట్లే. అటువంటి తత్వముతోనే ఈ స్వర్ణ చిత్రాన్ని స్వర్ణ పత్రములతో చిత్రము చిత్రీకరించడం జరుగుతుంది. అటువంటి సువర్ణ చిత్రం ఎక్కడైతే ఉంటుందో ఆ గురుబలం కూడా అందులో ప్రతిఫలించి ఆ ప్రతిఫలించిన తరంగములన్నీ మనంపై ప్రభావం చూపించి మనలో గురు శక్తిని పెంపొందింపచేసి జ్ఞానాన్ని కూడా పెంపొందింపచేస్తుంది. అటువంటి శక్తి కలదే సువర్ణం. అటువంటి సువర్ణములో కుబేరుడు ఉండటం మరొక విశేషం. ఈ కుబేరుడు